స్టాక్ మార్కెట్లో అపార అనుభవం ఉన్న ఏంజల్ బ్రోకింగ్ సంస్థలో డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోండి కేవలం ఐదు నిమిషాల్లో మీకు డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ అయిపోతుంది జీరో కాస్ట్ మీరు ఒక్క రూపాయి కూడా పే చేయనవసరం అవసరం లేదు కేవలం మీ దగ్గర ఉండవలసింది మీ పాన్ కార్డ్ ఆధార్ కార్డ్ బ్యాంక్ అకౌంట్ ఈ వీడియో కింద ఉన్న లింక్ క్లిక్ చేస్తే కేవలం ఐదు నిమిషాల్లోపే డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసి ట్రేడింగ్ కూడా స్టార్ట్ చేసేయచ్చు విమాన ప్రయాణం అంటేనే పర్ఫెక్ట్గా ఉంటుంది ఒక్కసారి గాల్లోకి వెళ్ళామా అంతే సంగతులు మళ్ళీ డెస్టినీ వచ్చే వరకు కూడా ఆకాశంలో మబ్బులు చూడాల్సిందే కానీ కొన్నిసార్లు ఎమర్జెన్సీ ల్యాండింగ్స్ కూడా చాలానే ఉంటాయి ఎమర్జెన్సీ అంటే ముఖ్యంగా హెల్త్ ఇష్యూనో లేదంటే సెక్యూరిటీ సమస్య లేదంటే విమానంలో సాంకేతిక సమస్య వస్తే తప్ప ఎక్కడ పడితే అక్కడ మాత్రం విమానాలు దిగవు కానీ ప్రతి ఏటా ఏదో ఒక సిల్లీ కారణంతో విమానాలు అత్యవసరంగా ల్యాండ్ అవుతున్నాయి మరి అంత సిల్లీగా ఉంటే వినడానికి కూడా నవ్వు మరి అలాంటి కొన్ని ఇంట్రెస్టింగ్ సిల్లీ ల్యాండింగ్ డీటెయిల్స్ పర్మిషన్ తో ఒక లేడీ విమానంలో కుక్కను తీసుకుని వచ్చింది న్యూ జెర్సీ నుంచి ఫీనిక్స్ వెళ్తున్న ఆ విమానంలో వృద్ధురాలు కుక్కను పక్క సీట్లో కూర్చోబెట్టుకుంది విమానం అలా టేక్ ఆఫ్ కాగానే ఆ వృద్ధురాలు నిద్రలోకి జారుకుంది ఇక అప్పటికే ఆమె బాగా తాగేసి ఉంది ఇంతలో ఫ్లైట్ అటెండెంట్ ఆమె దగ్గర రాగానే కుక్క అరిచి ఆమెను కరిచింది కూడా పక్క ప్యాసెంజర్ కుక్కను వెళ్ళే వెళ్లేలోపు అతడి మీద పడి రక్కేసింది ఎంత జరుగుతున్నా కూడా కనీసం ఆ లేడీ లేవను కూడా లేవలేదు ఇంతలో విమానాన్ని పీట్స్బర్గ్ లో దించేశారు ఇద్దరు ముగ్గురు తమ బెల్టులను తీసి ఆ కుక్కను కట్టేసి మరీ దానిపై పగ తీర్చుకున్నారు అధికారులు వచ్చి ఆ వృద్ధురాలిని ఆ కుక్కను దించేసి మరీ వెళ్లిపోయారు ఆ తర్వాత ఆ ఫ్లైట్ టేక్ ఆఫ్ అయ్యి వెళ్లిపోయింది ఆ ఇద్దరిని వదిలేసి ఇక ప్యారిస్ నుంచి చార్లెట్ వెళ్తున్న ఒక విమానంలో సిబ్బంది సిల్లీ మిస్టేక్ చేసి ఒక ప్రయాణికురాలని బలవంతంగా దింపించాడు ఆమెపై ఘాట్లు ఉన్నాయట ఆమె శరీరం లోపల ఏదో డివైజ్ ఉందని పేలుడు పదార్థమో లేకుంటే ఏమైనా స్మగ్లింగ్ చేస్తుందో అన్న అనుమానంతో దగ్గరలోని విమానాశ్రయాన్ని అలర్ట్ చేసేశారు తీరా విమానం దిగాక డాక్టర్లు పోలీసులు ఆమెను చుట్టుముట్టి స్పెషల్ రూమ్ లోకి తీసుకువెళ్లారు అయితే ఏ మాత్రం ఏ విషయం కూడా అర్థం కాలేదు బట్టలు మొత్తం విప్పించేసేసి డాక్టర్లు ఆమెను పరిశీలించి స్కాన్ చేశారు ఎక్కడ అనుమానించదగ్గ ఘాట్లు గాని సర్జికల్ స్కార్స్ గానీ లేవు ఇవన్నీ కూడా డాక్టర్స్ పూర్తిగా చూసి సర్టిఫై చేసేసారు ఆ తర్వాత సిబ్బందితో సహా ఆమెకు అందరూ కూడా సారీ చెబుతూనే ఉన్నారు అందరి ముందు అవమానించారని మీ సంగతి కోర్టులో తెలుసుకుంటానని ఆమె వెళ్లబోతుంటే వణికి పోయారు ఆ ఫ్లైట్ అధికారులు ఇక అదే ఫ్లైట్ లో అందరి ముందు సారీ చెప్పడమే కాదు నెల రోజుల్లో ఎక్కడ తిరిగినా మా సంస్థ మీకు ఫ్రీగా టికెట్ ఇస్తుందని చెప్పి సదరు లేడీని బుజ్జగించేసి పంపించేశారు ఇక లాస్ ఏంజల్స్ నుంచి న్యూయార్క్ వెళ్తున్న విమానంలో ఒక యంగ్ లేడీ పిచ్చి పాటలు పాడుతూ ప్యాసింజర్లకు చుక్కలు చూపించింది ఎంతలా అంటే చెవులు పగిలిపోయేలా గట్టిగా విమానంలో పాటలు పాడుతుంటే తట్టుకోలేక క్యాన్సస్ లో విమానాన్ని ల్యాండ్ చేశారు చివరకు పోలీసులు వచ్చినా సరే ఆమె మాత్రం పాటలు ఆపడం లేదు అంత కఠోరంగా పాడుతుంది అయితే ఆమెను ఎందుకు విమానం దించారు అనే దానిపై ఎయిర్లైన్ సంస్థ సరైన వివరణ ఇవ్వలేదు ఒకవేళ అదే కారణం చెబితే కోర్టులో మొట్టికాయలు పడతాయనే భయంతో గుట్టు చప్పుడు కాకుండా ఆమెను దించారు ఇతరులకు ఇబ్బంది పెట్టొద్దని పోలీసులు వార్నింగ్ ఇచ్చి ఆమెను వదిలేశారు ఆ తర్వాత ఆమెను వేరే ఫ్లైట్లో పంపించారు ఇక ఆస్ట్రేలియాలోని సిడ్నీ నుంచి బ్రిస్బెయిన్ విమానం మధ్యలోనే ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేయాల్సి వచ్చింది టేక్ ఆఫ్ అయిన కాసేపటికే విమానంలో వాసన భరించలేని వాసన టైం గడిచే కొద్దీ కంపు ఎక్కువగా ఉండడంతో తట్టుకోలేక ప్యాసింజర్లు హాహాకారాలు పెట్టారు ఎక్కడి నుంచి స్మెల్ వస్తుందో కనిపెట్టలేకపోయారు టాయిలెట్లో ఓ నుంచి వస్తుందని ఆ తర్వాత తెలుసుకున్నారు ఈలోపు కొంతమంది వాంతులు కూడా చేసుకోవడం మొదలు పెట్టడంతో విమానాన్ని మధ్యలోనే ల్యాండ్ చేసేశారు ఎవరో చిన్న పిల్లల డైపర్ను ఫ్లష్ చేశారు దీంతో అది మధ్యలో స్ట్రక్ అయిపోయి స్మెల్ బయటకు వచ్చేసింది ఆ తర్వాత సిబ్బంది క్లీన్ చేశాక రెండు గంటల తరువాత మళ్ళీ ఆ విమానం టేక్ ఆఫ్ అయింది ఇక సియాటిల్ నుంచి టేక్ ఆఫ్ అయిన ఒక విమానంలో చాలా ఆసక్తికరమైన ఘటన జరిగింది ఫ్లైట్ లో ఒక వ్యక్తి అందరి ముందే గంజాయి పీల్చాడు అంతేకాదు తాను ఒక డాన్ని అంటూ భయపెట్టాడు కూడా పైగా తనకు జీసస్ బాగా తెలుసంటూ చేతులతో సైగలు చేశాడు గన్ మాదిరిగా పేల్చినట్లు సైగలు చేస్తూ పిచ్చి పిచ్చిగా నవ్వుతూ ఉన్నాడు ఇందులో ఫస్ట్ క్లాస్ సీట్లు లేవు కానీ జీసస్ నాకు ఇప్పించాడు అంటూ వింత వింతగా మాట్లాడుతున్నాడు భయపడ్డ ప్రయాణికులు పైలట్ ని విమానం దించాలని ఫోర్స్ చేశారు పైగా తన సీటు మార్చాలని విమాన సిబ్బందిని బెదిరించడం మొదలుపెట్టాడు ఆ వ్యక్తి పది నిమిషాలు పట్టమని చెప్పిన సిబ్బంది విమానం ఎమర్జెన్సీ ల్యాండ్ చేసి పోలీసులకు అప్పగించి అరెస్ట్ చేయించేశారు ఇక న్యూయార్క్ నుంచి కాలిఫోర్నియా వెళ్తున్న విమానంలో ఒక లేడీ నానా రచ్చా చేసింది నాన్ స్టాప్ గా అరుస్తూ బూతులు తిడుతూ గోల గోల చేస్తూ ఉంది చిన్న పిల్లలు ఉన్నారు బూతులు మాట్లాడొద్దు అని సలహా ఇచ్చిన వాళ్లకు కూడా వదిలిపెట్టకుండా ఏకి పారేస్తూ ఉంది ఆమె సమస్య ఏమిటంటే తన పక్కన కూర్చున్న మరో మహిళ తనకంటే హాఫ్ రేట్ టికెట్ తక్కువగా కొనుక్కుందట తన దగ్గర డబుల్ రేట్ ఎలా తీసుకున్నారు కంపెనీ వచ్చి సమాధానం చెప్పాల్సిందే నా డబ్బులు నాకు ఇవ్వాల్సిందే అని గోల గోల చేసింది ఆమెను డెన్వర్ ఎయిర్పోర్ట్ లో దించేసి సరాసరి పోలీస్ స్టేషన్ కు తరలించారు ఇక రెండు వేల పదమూడులో డెన్వర్ నుంచి బయలుదేరిన ఒక విమానంలో స్పైడర్ మ్యాన్ సినిమా కోసం విమానంలో నానా రచ్చ చేసింది ఒక ఆవిడ సీట్ల ముందు ఉండే స్క్రీన్ అప్పటికే ఒక సినిమా వచ్చేస్తుంది అయితే ఆ మూవీ పేరెంటల్ గైడెన్స్ అవసరమైన మూవీ తమ పిల్లలు ఈ సినిమా చూడరు మేం చూడనివ్వం వాళ్లకు స్పైడర్ మ్యాన్ సినిమా అయినా వేయండి లేదంటే స్క్రీన్స్ ఆపేయమని గోల చేశారు వేరేవి లేవు మేడం అన్నా కూడా వినలేదు ఇంతలో పక్క సీట్లో ఉన్న వాళ్ళు మాకు సినిమా కావాలి స్క్రీన్స్ ఎందుకు ఆఫ్ చేయాలి కావాలంటే మీరు ఆపేసుకోండి అని గొడవకు దిగారు అంటే ఆమె చెప్పేది ఎలా ఉందంటే నేను మాత్రం ఆపను ఆపితే అందరూ ఆపాలి అన్నట్లుగా అనమాట అటెండెంట్ వచ్చినా సరే చెప్పినా వినలేదు అంతేకాదు ఆమెకు తోడు ఆమె భర్త కూడా ఈ రచ్చలోకి దిగిపోయాడు మొత్తం టోటల్గా ఫ్యామిలీ విమానంలో రచ్చరచ్చ చేస్తూ ఉంది పైలట్ రిక్వెస్ట్ చేసినా వినకపోవడంతో సెక్యూరిటీ కన్సర్న్ అలర్ట్తో చికాగో తీసుకువెళ్ళి మధ్యలో దించేసి ఆ విమానం వెళ్లిపోయింది దిబో అంటూ అక్కడ అధికారులకు సారీ చెప్పి వేరే విమానంలో వెళ్లాల్సి వచ్చింది ఆ ఫ్యామిలీ ఆ సినిమా చూస్తూ పిల్లలు ఇబ్బంది పడతారని ఏకంగా వాళ్ళని రిస్కులోనే పెట్టారు ఈ తల్లిదండ్రులు ఇక రెండు వేల పదమూడులో ఒక ఈజిప్ట్ ఫ్లైట్లో ఏకంగా కోబ్రా కలకలం సృష్టించింది ఆ స్నేక్ చూసి అందరూ స్నేక్ ఆన్ ఏ ప్లేన్ అనే సినిమా గుర్తొచ్చిందట ఈజిప్ట్లోని ఒక విమానం టేక్ ఆఫ్ అయింది అందులో ఒక వ్యక్తి పాములను ఖరీదైన జీవులను స్మగుల్ చేస్తూ ఉన్నాడు ఈసారి కూడా విమానాశ్రయంలో దొరకకుండా లగేజీ బ్యాగ్లో ఏకంగా కోబ్రాను పెట్టుకుని వచ్చాడు అది ఎలా బయటకు వచ్చిందో తెలియదు కానీ అందరూ రిలాక్స్ మూడ్ లో ఉండగా సైలెంట్ గా బుస్ అనే శబ్దం అందరికీ వినిపించింది చివరికి బొస కొడుతూ పైకి లేచింది అందరూ పామును చూసి పరిగెత్తడం మొదలు పెట్టారు అది ఎంతలా అంటే వారి దాటికి విమానం షేక్ అయిపోయింది ఇంతలో పాములు పట్టే వ్యక్తి దానిని పట్టుకునేందుకు ప్రయత్నించిన సీట్ల మధ్యలో నుంచి విమానం అంతా పరుగులు పెట్టించింది చివరకు ఒక బ్యాక్ సీట్లో నక్కిన పామును పట్టుకోబోయిన స్మగ్లర్ చేతిని కూడా కాటేసింది అప్పటికే దగ్గరలోని విమానాశ్రయానికి కాల్ చేసిన పైలట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్ పర్మిషన్ తీసుకున్నాడు పామును స్వాధీనం చేసుకొని అధికారులు అతన్ని ఆస్పత్రికి తరలించి ఆ తర్వాత జైల్లో వేశారు అయితే మొదటిసారి కోపరాన్ని తీసుకొచ్చి తప్పు చేశానని ఆ స్మగ్లర్ లాబో దివోమన్నా ఫలితం లేకుండా పోయింది ఇక విమానంలో ఒక అతను ఫ్రీగా విస్కీ దొరుకుతుందని తెగ తాగేశాడు అసలే యువకుడు కొత్తగా మందు అలవాటు అయిందట పైగా మత్తు పదార్థాలు అలవాటు మానేందుకు న్యూయార్క్ నుంచి ఫ్లోరిడాలోని రీహాబిట్ సెంటర్కి వెళ్తూ ఉన్నాడు ఒక్కసారి అక్కడికి వెళితే తన లైఫ్ తన కంట్రోల్లో ఉండదనుకున్నాడు ఏమో కానీ పీకల దాకా తాగేశాడు అంతే తాగాక ఊరుకుంటారా అరవటం మొదలు పెట్టాడు ఎవరైనా ఎదురు తిరిగితే వాళ్ళ మీదకి వెళ్ళిపోతున్నాడు నేను మిలిటరీలో పనిచేస్తాను నాకు మందు కావాలి ఇంకా పోస్తారా లేదా అంటూ ప్యాసెంజర్ల లగేజీని విసిరేయడం మొదలు పెట్టాడు బూతులు తిడుతూ విమానంలో కిష్ కింద చేశాడు ఇంతలో పైలట్ సెక్యూరిటీ లెవెల్ టూ అలర్ట్ ఇష్యూ చేసి మధ్యలోనే ఒక ఎయిర్పోర్ట్లో విమానాన్ని దించేసి అతడిని పోలీసులకు అప్పగించి జైల్లో వేయించి వీరి పాటికి వీరు వెళ్లిపోయారు ఇక ఏఏ ట్వంటీ ఫోర్ ఫ్లైట్ ఆకాశంలో ఉంది అంతా కామ్ గా ఉన్నారు కొంతమంది బుక్స్ చదువుతుంటే మరి కొంతమంది నిద్రపోయారు ఒక వ్యక్తి బాత్రూమ్కి కి వెళ్ళాడు అక్కడ ఒక విచిత్రమైన డివైజ్ ఉంది మధ్యలో లైట్ కూడా ఉండడంతో భయపడ్డాడు అది ఎక్స్ప్లోసివ్ అయి ఉంటుందని ఆ ప్యాసెంజర్ అరుస్తూ బయటకు వచ్చాడు టాయిలెట్ లో బాంబు ఉంది అని అరవడంతో అందరూ ఇక చనిపోయినట్లేనని ప్రార్థనలు చేసుకుంటూ కూర్చున్నారు కొందరైతే ఏడుస్తూ ఉంటే మరికొంతమంది పైలెట్ ను విమానం ఎక్కడైనా దించేయమని వేడుకున్నారు వీలైతే రోడ్డు మీదైనా దించమంటూ పేలక ముందే దూకేద్దామని గోల చేసేశారు పైలట్ ఎమర్జెన్సీ బాంబ్ థ్రెట్ అలర్ట్ ను ఇష్యూ చేసేశాడు ఇంకేముంది విమానం దిగగానే సేఫ్ గా దించేందుకు అన్ని ద్వారాలు ఓపెన్ చేయించి ఐదు నిమిషాల్లో ఖాళీ చేసేసారు విమానం అందరినీ ఎఫ్బీఐ అధికారులు కస్టడీలోకి తీసుకొని ఇంటరాకెట్ చేశారు బాంబు స్క్వాడ్ చాలాసేపు విమానంలోకి వెళ్ళలేదు ఇక నిజంగానే బాంబు పేలుతుందేమోనని ఆ తర్వాత ఎలాగలా ధైర్యం చేసి చాలా టైం తీసుకొని ఆ బాత్రూంలోకి వెళ్ళి చూడగా అది బాంబు కాదు స్పై క్యామ్ అని తేలింది అది ఎవరు తెచ్చారనేది ఎఫ్బిఐ కూడా ఇంతవరకు తేల్చలేకపోయింది చివరకు ఆ ఫ్లైట్ను క్యాన్సిల్ చేసి వేరే విమానాల్లో ప్రయాణికులను అడ్జస్ట్ చేశారు ఇలా సిల్లీ రీజన్స్తో అమెరికాలోనే నెలకు ఒక విమానమైన ఎమర్జెన్సీ ల్యాండ్ అవుతుందట మరి మీకు వీటిలో ఏది ఇంట్రెస్ట్ కనిపించిందనేది తప్పకుండా మీ అభిప్రాయ కమెంట్ ద్వారా తెలియజేయండి అటువంటి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి